ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడము, సంక్షేమ పథకాలను రద్దు చేయడము ఒక నియంతృత్వ పోకడలకు పోయే ఎంతటి రాజునైనా ప్రజలు ఓడిస్తారని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో జగన్ అరాచక పాలన చూసి ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది అన్నారు. నారా చంద్రబాబు నాయుడు పాలన ప్రజా రంజకంగా ఉంటుంది అన్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలో కెనాల్స్ ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించే దిశగా ముందుకు వెళ్తామని అన్నారు. సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి కూడా చేస్తామంటున్న ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో మా గుంటూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించింది. ఒక సునామీ లాగా ఎక్కువగా ఏదైతే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఎగ్జాక్ట్గా కూడా ఈ యొక్క సీట్లు రావడం జరిగింది. ప్రస్తుతం మనం పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థి కూటమి అభ్యర్థిగా కూడా బరిలో నిలిచి గెలిచినటువంటి బోర్ల రామంజనేయులు గారి దగ్గర ఉన్నాం. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ యొక్క విజయం ఎలా ఉంది? విజయం ఇది ప్రజల విజయంగా ఉంది. ప్రజలు ఇచ్చినటువంటి విజయం ఇది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఉంటాయి. సో ప్రజలు చే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఒళ్ళంతా కూడా కళ్ళు చేసుకొని చాలా అప్రమత్తంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఒక రాచరికపు అధికారంగా భావించి ఒక అహంకారంతో వాళ్ళు నన్ను ఏం చేసుకుంటారనేటువంటి ఒక దురహంకారంతో ప్రజల ఆస్తులకు భంగం కలిగించడం కానీ ప్రజల ఆస్తుల్ని లేదా భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి ఆస్తుల్ని దోసివేయడం కానీ లేదా ప్రజలకు ఉన్నటువంటి స్కీముల్ని నిర్దాక్షిణ్యంగా రద్దు చేయడం కానీ ఏదైనా ఒక నియంతృత్వ పోకడలున్నటువంటి ఏ రాజునైనా ప్రజలు ఓడిస్తారు అని చెప్పడానికి ఇది పెద్ద తార్కాణం. అయితే ఇంత భారీ ఎత్తున కూడా గెలవడం జరిగింది. మీరు కానీ మీ అధినేత కానీ గత 5 ఏళ్లలో ఎన్నో కష్టాలు పడి ఉన్నారు. ఇప్పుడు వచ్చే 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ప్రజారంజకంగా ఉండబోతుంది. ఇది ఒక శ్రీరాముని రాజ్యం ఎలా అయితే ఉంటుందో ప్రజలు సుభిక్షంగా ఉండడానికి, రాజ్యం సురక్షితంగా ఉండడానికి, ప్రజలకు అవసరమైనటువంటి రాజధాని నిర్మాణానికి, రైతులకు అవసరమైనటువంటి పోలవరాన్ని కంప్లీట్ చేయడానికి, యువతకు అవసరమైనటువంటి ఉద్యోగాల కల్పనకు, అన్ని వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేటట్లు చేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తును కాపాడే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉంటుంది. అదేవిధంగా ప్రజల్లో అయితే టైటిల్ యాక్ట్కి సంబంధించి కూడా మీరు గతంలో కూడా సీవీఆర్తో మాట్లాడుతూ టైటిల్ యాక్ట్ సంబంధించి వివరంగా చెప్పారు. దానివల్లే ప్రజా వ్యతిరేకత కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చా? సి టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఒక కారణం. కర్నూనికి సాగుకు 100 కారణాలు. ఆయన ఒకటి కాదు చేసింది, ఎన్నో చేశాడు, అన్నీ చుట్టుకున్నాయి. ఆయన ఏమనుకున్నాడంటే ప్రజలు నేను ఏం చెప్తే అది జరుగుతుందిలే అనుకున్నాడు. అది ప్రజాస్వామ్యంలో జరగదు. కాబట్టి ఏ రాజైనా ఏ ప్రభుత్వమైనా ఆలోచించాల్సింది, ఇది నా అధికారం వారసత్వంగా వచ్చింది కాదు, లేదా పుట్టుకతో వచ్చింది కాదు, ప్రజలు ఇచ్చిన అధికారం, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి అన్నటువంటి ఒక ఆలోచన ఏ ప్రభుత్వానికి అయితే ఉంటుందో అది మనుగడ సాగిస్తుంది. పత్తిపాడు నియోజకవర్గంలో ఎప్పుడూ లేనంతగా కూడా ఇంత భారీ మెజార్టీ అయితే మీకు కట్టబెట్టారు. పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఎలా సి ఇక్కడ భారీ మెజార్టీ ఇచ్చారంటే మా పత్తిపాడు వ్యవసాయానికి సంబంధించినటువంటి మౌలిక రంగంగా ఉంది. ఇక్కడ వ్యవసాయదారుల కుటుంబాలు చాలా ఇబ్బందులు పడ్డాయి. సో వాళ్ళకి సరైనటువంటి పంటకు గిట్టుబాటు లేదు, సాగునీరు లేదు, మరి కాలువల నిర్మాణం లేదు. అనాదిగా కోరుతున్నటువంటి గుంటూరు ఛానళ్ళ పొడిగింపుకు చంద్రబాబు నాయుడు గారు స్కీమ్ మంజూరు చేస్తే దాన్ని 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రాష్ట్ర